सर क्लोजिंग टाइम हाँ सर బాగుందమ్మా బా నీ లవ్ స్టోరీలో నీ యాక్షన్ కంటే నీ ఫ్రెండ్స్ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా కానీ నీలో పర్సనల్ గా నాకు రెండు విషయాలు బాగా నచ్చినాయిరా ఒకటేమో నీ ట్రాక్ రికార్డ్ అంటే నీ చరిత్ర అంటే ఇప్పుడు దాకా నువ్వు అమ్మాయి కోసం చేసింది రెండోది ఆ అమ్మాయి చచ్చిపోమనగానే చచ్చిపోవడానికి తయారయ్యే చూడు నీ సిన్సియారిటీ అది బాగుంది నైస్ థ్యాంక్స్ అన్న కానీ నచ్చంది కూడా ఒకటి ఉందిరోయ్ ఏంటన్నా ఒక్కసారి లవ్ లో ఫెయిల్ అయిపోతే ఎవరైనా ఇంత డల్ అయిపోతారా ఖుషీలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కల కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు ఇప్పుడు నన్ను చూడు ఎంత సంతోషంగా ఉన్నాను ఎంత ఉల్లాసంగా ఉన్నాను అది అలా ఉండాలి ఉంటావా ఎలా అన్నా ఉండాలి ఇకపై నీ జీవితాన్ని ఐడియా కాదు నేనే మార్చేస్తాను పద పద చెప్తే నీకెందుకు పద ఇంకా డల్గుంటావు అండి బ్రదర్ నేను చూసుకుంటానని చెప్పాను కదా రేపు ఫోన్ చెయ్యి ఓకే అన్న బాయ్ హలో గుడ్ మార్నింగ్ సార్ ప్రపంచంలో నన్ను సార్ అని ఎవరు పిలవరు రాంగ్ నంబర్ నేనన్నా నారాయణ నువ్వెవరో నాకు తెలియదు హలో 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 నేనన్నా నిన్న బార్లో కలిసావు నా లవ్ హెల్ప్ చేస్తానని చెప్పావు ఓ దేవదాస్ ఏంటమ్మా పొద్దున్నే అదేనా అమ్మాయిని చూస్తానని చెప్పావు కదా అన్నానా అనే ఉంటాను ఎన్నింటికి ఎక్కడ 9 o'clock అన్నా వైఎంసీఏ బస్ స్టాప్ ఓకే ఒక ఇడ్లీ పార్సిల్ పట్టరమ్మా వస్తానా బాయ్ రోమియో గుడ్ మార్నింగ్ అన్న ఈ జూలియట్ వచ్చిందా లేదన్నా వచ్చేస్తుంది మరి నన్ను ఎందుకు రమ్మన్నారా 2 minutes అన్న వచ్చేస్తుంది నా ఇడ్లీ కూడా తేలేదు ఎవరా గెంచబ్బే నాకు పని ఉంది ఖచ్చితంగా ఈ టైంకి వచ్చేస్తుంది కొంచెం ఆగండి అంత ఖచ్చితంగా నీకు ఎలా తెలుసు 1 week నుంచి ఇదే కదా నా డ్యూటీ ఏడిసావు నాకు ఆకలిస్తుంది బే అవునన్నా ఆ అమ్మాయి కోసం అయితే నువ్వు చచ్చిపోయినా తప్పులేదురా చచ్చిపో ఏంటన్నా రాత్రి అంతా బాబాలా బతకమని ఇప్పుడు చచ్చిపోమని చెప్పిస్తున్నావు ఎందుకంటే నువ్వు బతకడంలో అర్థం లేదురా రాత్రి మాట ఏదో ఉంటే నా చావేదన చచ్చేవాణిగా చచ్చిపోయేంత కారణం లేదురా నీ దగ్గర చదువు చదువు అని పెరిగి నీలాంటి వాడికి వచ్చే చిన్న ప్రాబ్లం రా ఇది దీనికే చస్తానంటే జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లం కి రోజుకోసారి చావాలి మందు దిగంగానే రివర్స్ లో మాట్లాడతావు ఏంటన్నా రియాలిటీ ఎప్పుడు రివర్స్ లోనే ఉంటది బాబు అయినా ఏడీలో పుట్టి బీసీలో పుట్టినలో మాట్లాడతావు ఏంట్రా అసలు నువ్వు ఎక్కడున్నావు తెలుసుకోవడానికి ఒక్కసారైనా ట్రై చేసావా నాకేంటన్నా నేను కరెక్ట్ గానే ఉన్నాను కరెక్ట్ గా లేవే అది నువ్వు చెప్తే ఎలా అన్నా తిట్టావా సరేరా తెలుసుకుంది కానీ పద చూపిస్తా పద పార్క్ తీసుకొచ్చా ఏంటన్నా చూడరా ఈ జనరేషన్ లవర్స్ అంటే స్పీడ్ లో ఉన్నారు నువ్వు ఈ స్పీడ్ క్యాచ్ చేయాలంటే దానికి నీ హెల్ప్ కావాలన్నా అర్థంలే హలో బ్రదర్ ఏంటి బ్రదర్ లవర్స్ పార్క్ లో లవర్స్ లేకుండా తిరుగుతున్నారు లవర్స్ లేని వాళ్ళు ఎవరున్నారు సార్ మావోనికి 4 ఉన్నారు
మరి ఆ నలుగురులో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? నలుగురిని చేసుకోను, మా పేరెంట్స్ చూసిన అమ్మాయిని చేసుకుంటాను. మరి నీ పరిస్థితి ఏంటి బ్రదర్? సార్ నేను వీడి గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది సార్. అయ్యో పాపం. పాపమేమో సార్, ఒకరు పోతే ఇంకొకరు. అడవిలో ఆకులు కరువా, సిటీలో పోయిన కరువా. అది చూసావు పరిస్థితి ఎలా ఉందో. ఈ రోజుల్లో ప్రేమలు అంటే ఎలా ఉన్నాయో తెలుసా? పొద్దున్న చూసావో, మధ్యాహ్నం మాట్లాడామో, సాయంత్రం పని అయిందా, రాత్రి మర్చిపోయావో, మళ్ళీ పొద్దున్న లేచి ఇంకొక అమ్మాయిని ఎత్తుకున్నావా? ఇలా ఉన్న రోజుల్లో ప్రేమ కోసం సూసైడ్ ఏంటి? వాళ్ళ లవ్ తో నా లవ్ కంపేర్ చేస్తావంటనా? నేను కీర్తిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను, కుదిరితే హెల్ప్ చేయి, అంతేగాని డిస్కరేజ్ చేయి. సరే నువ్వు సిన్సియర్ లవర్ వేరా, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ విషయం అమ్మాయికి తెలుసా? తెలియదు కదా. అందమైన అమ్మాయి అంటే రోజుకి 100 మంది ఎంట పడతారు. నువ్వు ఆ 100 మందిలా కాదు, నీ లవ్ సిన్సియర్ అని అమ్మాయికి ఎలా తెలుస్తుంది? ముందు ఆ విషయం అమ్మాయికి తెలిసేలా చెయ్యి, తర్వాత ఏం చేయాలో ఆలోచించి చెప్తా. సరే అన్న. అవునన్న, అడగడం మర్చిపోయాను, మీరేం చేస్తుంటారు? ఇలాగేరా, లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి ట్రస్ట్ పెట్టి ఫ్రీగా సలహాలు ఇస్తా ఉంటాం. మంచి జాబే కదన్నా. చెన్నై నుంచి నేను సాఫ్ట్వేర్ జాబ్ మీద వస్తే నీ యూజ్లెస్ జాబ్ తగిలింది కదా, చాలా నేర్పించాలరా నీకు. ఇంత జరిగినా వీడు మళ్ళీ వచ్చాడంటే నువ్వేం వరి అవ్వకు. ఈ రోజు నా చేతిలో వీడు చచ్చాడు, నువ్వు వెళ్ళిపో. ఏట్రా, నువ్వు ఇంకా మారవా? పోలీస్ స్టేషన్ పెళ్ళొచ్చినా నీకు ఇంకా కొవ్వు తగ్గలేదా? కొవ్వు కాదు, ప్రేమ తగ్గలేదని అడుగు దీపిక. కీర్తి వెంట పడకూడదని అనుకున్నాను, కానీ తనను చూడకుండా ఉండలేకపోతున్నాను దీపిక. తను కోరుకున్నట్టు చచ్చిపోదాం కూడా అనుకున్నాను, కానీ నా వల్ల తనకు బ్యాడ్ నేమ్ రాకూడదనే బతుకున్నాను. నా గుండెల్లో ఉన్న తనని రోజూ చూసుకోవాలని ఆశపడుతున్నాను. ఇలా దూరం నుంచి చూసే అదృష్టాన్ని కూడా కాదనుకో. అది నువ్వంటే అసహ్యమని నీ మొహం మీద చెప్పినా కూడా అంత పిచ్చిగా ప్రేమిస్తావేంటి? నేను చాలా మంది అబ్బాయిని చూశాను, కానీ నీ అంత పిచ్చోడిని మాత్రం చూడలేదు. నీలాంటి బ్రిలియంట్ ని ఏ అమ్మాయినా ప్రేమిస్తుంది. ముందు నీ లైఫ్ గురించి ఆలోచించు. కీర్తి అన్న లైఫ్ దీపిక, అర్థం చేసుకో. బాబు, 2 రోజుల నుంచి ప్రిన్సిపల్ గారు అడుగుతున్నారు, వెళ్ళి కలవండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, కమ్ ఇన్. వాట్ హ్యాపెండ్ నారాయణ? కాలేజ్ టాపర్ వే, నేను స్పాన్సర్ చేస్తున్న స్టూడెంట్ వే, ఈ మధ్య నువ్వు స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళావు, ఏంట్రా ఇదంతా? అందరూ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తుంటే నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదని మేడం చెప్తున్నారు. ల్యాబ్ కి 2 డేస్ మాత్రమే అటెండ్ అయ్యాం. అసలు నీకు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసే ఉద్దేశం ఉందా లేదా? మేము రిఫర్ చేసిన కంపెనీస్ కూడా వెళ్ళలేదంట. సారీ మ్యామ్, నేను వేరే కంపెనీలో ట్రై చేస్తున్నాను, ఇంకో 2-3 డేస్ లో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాను. నీ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను పిలిపించలేదు నారాయణ. 5 డేస్ లో ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి నాకు కనిపించు, అదర్వైజ్ యూ గోయింగ్ టు ఫెయిల్. మన థర్డ్ ఈసీ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు, ఇప్పుడు బౌలింగ్. హే శశి, ఏంటి ఈ మధ్య డల్ గా ఉంటున్నా? నారాయణ గారు లవ్ పడి ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అయితే ఫస్ట్ ర్యాంక్ నీకే. ఏంటి ఫస్ట్? ఆడు చదవకపోతే నాకు ర్యాంక్ రాదు. వాట్? ఆడు చదవకపోవడం వల్ల వచ్చే ర్యాంక్ నాకు వద్దు, అయినా నా ఫ్రెండ్ కు రావాల్సిన ర్యాంక్ నాకు వద్దనే ఈ బాధ. శశి, యు సో స్వీట్. ఒక్క ఫ్రెండ్ గురించి ఇంతగా ఆలోచించేవాడిని నిన్నే చూస్తున్నా. ఫ్రెండా తొక్క, ఆడు రాకపోతే నేను ఎట్ట పాస్ అవుతా? నారాయణ నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది. అన్నెసెసరీ టాపిక్స్ డిస్కస్ చేయకు. దీపిక, కీర్తి రాలేదా? రాలేదు, ఇకపై రాదు కూడా. ఏమైంది? టెన్షన్ పడకు, ఈ రోజే జాబ్ లో జాయిన్ అయింది. చాలా హ్యాపీగా ఉంది దీపిక, ఇన్నాళ్ళు నా వల్లే తన జాబ్ మిస్ అయిందని ఫీల్ అయ్యేవాడిని. నవ్ ఐఎమ్ హ్యాపీ. ఏ పిచ్చోడా, అది నీకు అడ్రస్ కూడా ఇవ్వద్దంది, అలాంటి దాన్ని ఇంకా ప్రేమిస్తావెందుకు? మర్చిపో. ఒక బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ అన్న. గుడ్ న్యూస్ ఏంటి? కీర్తికి జాబ్ వచ్చిందంటన్నా. మరి బ్యాడ్ న్యూస్? ఎక్కడొచ్చిందో నాకు చెప్పొద్దు అందంట. ఓ సరే, పర్లేదు అన్నారి, మనం కనిపెడతాంలే, డోంట్ వరీ. ఏం నమ్మకం లేదా? గ్యాంగ్ లీడర్ సినిమా చూసావా? ఈ గేమ్ నీ లైఫ్ అనుకో. ఆ బ్లాక్ బాల్ ని ఈ వైట్ బాల్ పడేస్తే ఈ గేమ్ మనం గెలుస్తాం. ఆ బ్లాక్ బాల్ కీర్తి, ఈ వైట్ బాల్ నువ్వు. ఇప్పుడు ఈ వైట్ బాల్ ఆ బ్లాక్ బాల్ ని పడేస్తుంది, కానీ దానికో సపోర్ట్ కావాలి. అదేంటో తెలుసా? ఈక్యూ. నీ లైఫ్లో ఈక్యూ నేను. సో నీ లైఫ్ అనే ఈ గేమ్లో నేను ఉన్నంత వరకు మనమే గెలుస్తాం. మే హూనా.
రేయ్ నేను గెలిపిస్తానని చెప్తాను కదా, ఇంకా ఎందుకు అంత బాధపడతావు? ప్రాజెక్ట్ వర్క్ 2 డేస్ లో కంప్లీట్ చేయకపోతే ఫెయిల్ చేస్తా అన్నాడు ప్రిన్సిపల్. చేయి మరి, ఏంటి అది కూడా నేనే చేయాలా? ఏదైనా మంచి కంపెనీలో చేద్దామని వెతుకుతున్నాను. ఒరే నారి, నాకు తునీగా తునీగా ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి కంపెనీలో టీమ్ లీడర్. నువ్వు వెళ్ళి వాడిని కలిసి వాడికి నా పేరు చెప్పి ఓ అందిస్తే పని అయిపోతుంది. సరదాగా నాన్న ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తాడు. థ్యాంక్స్ అన్న. సీ యు బాయ్ సాబ్. నేనే గెలిచాను, బిల్గడి. ఏంట్రా నారాయణ గారు ప్రిపరేషన్ మానేసి లవ్లో పట్టాడంట, నిజమేనా? ఏరా నీకు అవసరమా? అయినా లవ్ రా. ఇప్పుడు నేను లైట్ గా లవ్ చేసిన దాన్ని మెయింటైన్ చేయలేక చచ్చిపోతుంటే ఆడు సిన్సియర్ గా లవ్లో పడ్డాడు, అవసరమా? వర్కౌట్ అవుతుంటావా? చెప్తాను రా. వాళ్ళ బాబు మాట్లాడతావా? వద్దు వర్కౌట్ అవుతా అడుగు. పడిద్దా అయ్యా అంకుల్. శశి ప్రాజెక్ట్ వర్క్ ఏదో కంప్లీట్ చేయలేదంట, అమ్మాయిల గొడవలు పోలీస్ స్టేషన్ వెళ్ళాడంట, ఏమైంది? వాడు అడుగుతా ఫీల్ అవుతాడని నీకు కాల్ చేశాను. లేదు అంకుల్, అంతా సాల్వ్ అయిపోయింది, మీరేం టెన్షన్ పడదు. మీరంతా జాగ్రత్తగా చూసుకుంటారని వాడిని హాస్టల్ పంపించాను. అయ్యో మేము చూసుకుంటాం అంకుల్, మీరేం వరీ అవ్వద్దు. అందరూ పరీక్షలు బ్రహ్మాండంగా రాయాలి. ఓకే షూర్ అంకుల్. ఉంటాను. ఓకే అంకుల్ బాయ్. వీడి ప్రేమ చాలా మంది బాధపడుతుంది. నువ్వు ఇచ్చిన గైడెన్సే కదన్నా. నాదే ఉందిరా, చిన్న హెల్ప్ చేశాను అంతే. అదే నన్ను బతికించిందన్నా, నెక్స్ట్ ఏం చేద్దాం? ఏముంది, అమ్మాయికి నువ్వు ఫ్రెండ్ గా క్లోజ్ అవ్వాలి. నన్ను చూస్తేనే మొహం తిప్పేసుకుంటుందన్నా, ఇంకా ఫ్రెండ్షిప్ ఎలా చేయను? ఏ అమ్మాయి వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేయ నాతో ఫ్రెండ్షిప్ చేయ